వాయుగుండం వల్ల కురిసిన వర్షాలకు అల్లూరి జిల్లాలో ప్రధానంగా వాగులు ప్రవహించే వంతెనలు కుంగిపోయాయి. జీకే వీధి మండలంలో వాగులు పొంగి ప్రవహించాయి. పెద్ద పెద్ద చెట్లు బండరాళ్లతో ఊళ్ల మీద పడ్డాయి. చాలా చోట్ల రోడ్లు వంతెనలు ధ్వంసమయ్యాయి. అల్లూరు జిల్లా జీకే వీధి సీలేరు ప్రాంతాల్లో వంతెనలు దెబ్బతిన్న తీరుని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. అల్లూరు జిల్లాలో వాయుగుండం వల్ల కురిసిన వర్షాలకి ఎలాంటి జల విలయం వచ్చిందో మనం చూడొచ్చు. ఉదాహరణ, ఇంత ఎత్తు బ్రిడ్జి నుంచి నీరు ప్రవహించింది మనం చూస్తున్నాం. ఇంత బలమైనటువంటి చెట్లను సైతం కొట్టుకొచ్చినటువంటి వరద ఉధృతి, వర్షపు నీరు ఉధృతి ఈ మొత్తం గ్రామం చవిచూసింది. అల్లూరు జిల్లాలోని జీకే వీధి మండలం గుమ్మలూరు పంచాయతీలో మనం ఉన్నాం. మనం చూడొచ్చు ఇది మాదిమల్లు అనేటువంటి ఒక గ్రామం. ఆ గ్రామం చెందినటువంటి ఒక వంతెన దగ్గర మనం ఉన్నాం. వంతెన పైన ఇంతెత్తు, సుమారుగా వంతెన మీద నుంచి నీరు ప్రవహించింది. దానికి ఉదాహరణ ఇదే. ఆ ప్రవాహంలో వచ్చినటువంటి చెట్లు కొట్టుకొచ్చినటువంటి ఆ చెట్లు తగిలి మొత్తం ఈ రేలింగ్ మొత్తం పోయింది. మనం చూడొచ్చు ఇది ప్రధానమైనటువంటి వంతెన. ఈ గ్రామానికి అనుసంధానం చేసే వంతెన చాలా భీకరమైనటువంటి వరదని చవిచూసింది. మనం చూడొచ్చు ఎలాంటి చెట్లు కొట్టుకొచ్చాయో. ఈ బ్రిడ్జి దగ్గర కొట్టుకొచ్చిన చెట్లు మనం చూస్తున్నాం. ఇంత బలమైనటువంటి చెట్లు, ఆ కనిపిస్తున్నటువంటి కొండల నుంచి కూడా ఈ మొత్తం చెట్లన్నీ కూడా కొట్టుకుని వచ్చాయి, ఈ ప్రాంతం లాగాయి. అలాగే ఇలాగే మొత్తం బ్రిడ్జి మీద నుంచి ప్రవహించినటువంటి నీరు మరోవైపు మనం చూడొచ్చు. ఇటువైపు ఎంత దారుణంగా ఉందో, మొత్తం ఊరినంతా ఊరి మీదకి వరద వెళ్ళింది. మొత్తం ఊరిలో ఉన్నటువంటి పంట పొలాలు, గిరిజన పంట పొలాలన్నీ నష్టపోయాయి. మనం చూడొచ్చు ఇది పాత బ్రిడ్జి. ఈ పాత బ్రిడ్జి సంబంధించి ఇంతకుముందు ఈ పాత బ్రిడ్జి మీద వెళ్ళడానికి కాస్త మార్గం ఉండేది. ఆ మొత్తం మార్గాన్ని కొట్టివేసింది. మనం చూస్తున్నాం బండరాళ్ళు, భారీ వృక్షాలు, మొత్తం ఇదంతా. ఇది ఒక ఉదాహరణ ఏ తరహాలో అల్లూరు జిల్లాలో వరదలు ఏ రకంగా ముంచెత్తాయి, ముఖ్యంగా వాయుగుండం వల్ల కురిసిన వర్షానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి, ఏ రకమైన జల విలయాన్ని చూశాయని చెప్పడానికి ఇదే మనకి ఉదాహరణ. మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో భారీ వృక్షాలతోటి బండరాళ్ళతోటి మొత్తం ఇదంతా చాలా భయంకరంగా ఉంది. గిరిజనులు చాలామంది ఈ ప్రాంతంలో ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బందికర పరిస్థితులంతా కూడా గిరిజనులు చూశారు. ఇది మొత్తం గిరిజన ప్రాంతంలో ఒక గ్రామానికి చెందినటువంటి పరిస్థితి ఇది. ఇలా చాలా గ్రామాలు ఇబ్బందులు పడ్డాయి. అల్లూరు జిల్లాలో 6 మండలాల ప్రజలు అతలాకుతలమైపోయారు. ఖచ్చితంగా ప్రభుత్వం వారందరి మీద దృష్టి పెట్టి అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ముఖ్యంగా రహదారులు, ఇతర వంతెనలు జరిగిన నష్టం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాటన్నింటినీ పునర్నిర్మాణం చేయాలని వినతిని కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అల్లూరు జిల్లా.